హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, అనంతపూర్లో చంద్ర హాస్పిటల్ ఆపోజిట్లో మనకి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి. 16 అని చెప్పేసి బోర్డు పెట్టారు. సో ఒకసారి వద్దాం, లైక్ వచ్చారనమాట చూడడానికి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. కంప్లీట్గా హ్యాండ్లూమ్ అండ్ ఇండియన్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి చూసానండి కంప్లీట్గా. ఇంకా చాలా వరకు పనులన్నీ అలానే ఉండిపోయాయి, లైక్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదన్నమాట సేల్. సో లోపల చూసుకున్నట్లయితే జస్ట్ ఫ్యూ షాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అవి ఓపెన్ అయినంత వరకు అయితే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ అలాగే వెన్స్డే అయితే ప్రాపర్ డిస్ప్లే అయితే ఉంటుంది. చాలా షాప్స్ ఇంకా తగ్గుతున్నారు, ఇంకా రెడీ అవుతున్నాయి, ఇలా అయితే ఉంది. సో ఆఫ్టర్ వెన్స్డే మీరు రావాలనుకున్న వాళ్ళు ఒక వెన్స్డే తర్వాత ప్లాన్ చేసుకోండి. అండ్ కాస్ట్ కూడా ఇప్పుడైతే నేను మెన్షన్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు ఇంకా రెడీ సర్దుతున్నారు అనమాట. ఏది కూడా నేమ్ లైక్ ప్రైస్ కాస్ట్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఇదనమాట ఇవాళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో. సో లోపలికి వెళ్ళాక మనం చూద్దాం ఏమేమి షాప్స్ అయితే ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ప్రాపర్ వీడియో వెన్స్డే పైన వస్తుంది. సో లెట్స్ చెక్ నోట్ లెక్ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇట్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎంట్రన్స్ ముందర అయితే ఉన్నానండి. మనకి ఈ సేల్ వచ్చేటప్పటికి ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర అండి, చంద్ర హాస్పిటల్ డెడ్ ఆపోజిట్. ఇదివరకు డ్వాక్రా బజార్ పెట్టారు కదా సేల్, సేమ్ అదే ప్లేస్లో పెట్టడం జరిగింది. వీల్ వచ్చేసి ఫస్ట్ టైం అనంతపూర్లో పెట్టారనమాట ఇలాంటి సేలు. సో ఇప్పుడు మీకు దాదాపుగా తీసుకుంటే ఒక 20% మాత్రమే షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. ఇంకా 80% వరకు అయితే రావాల్సి ఉంది. సో ఇంక ఇప్పుడు రెడీ చేస్తున్నారు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్స్లో ఉన్నవి చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నవైతే టీషర్ట్స్ అనమాట, ఇవి చిన్నపిల్లలకి 50 రూపీస్ ఈచ్. బాగున్నాయి, యూజ్ అండ్ త్రో అన్నట్లు. ఇంకా ఈ సమ్మర్లో యూజ్ చేసుకోవచ్చు చక్కగా. సో పిల్లలకు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కిడ్స్ కానీ ఉన్నట్లయితే యూజ్ అవుతాయన్నమాట చక్కగా ఇవన్నీ కూడా. అండ్ ఇంకా పిల్లల ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, కాటన్ ఫ్రాక్స్ అనుకున్నాను కానీ సిఫాన్ ఫ్రాక్స్. బట్ క్వాలిటీ వైజ్ ఓకే బాగానే ఉంది, మరీ హై క్వాలిటీ కాకుండా చక్కగా మంచిగానే ఉంది. 200 రూపీస్ అనమాట ఈచ్ ఫ్రాక్. ఓకే, బాగా వర్తబుల్ అనిపించింది నాకు, బాగానే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తున్నది కుర్తీస్ అనమాట. కుర్తీస్ 200-250 రూపీస్ స్టార్టింగ్ అని చెప్పారు. అండ్ ఇకపోతే ఏంటంటే మీకు వెన్స్డే పైన మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఇంక చాలా షాప్స్ అయితే రావాల్సి ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను వీడియో చేయడం కోసం. సో వెన్స్డే పైన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తానన్నమాట ఇంకా. అండ్ ఇకపోతే నాకు ఈసారి ఎక్కువ నచ్చినట్టు ఏంటంటే ఈ బొమ్మలు అనమాట. ఈ ఫ్రేమ్స్ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఈసారి డెకరేటివ్ ఫ్రేమ్స్ మనకు హాల్స్లో పెట్టుకోవడానికి అలాగా ఫ్రేమ్స్ బాగున్నాయి. అండ్ కొప్పాక బొమ్మలు కూడా వచ్చాయండి, ఇంకా అవన్నీ రెడీ చేస్తున్నారు. పల్లకిలో ఉన్నట్లు అలాగే దేవుడి మందిరాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, మంచిగా ఉన్నాయి చూడడానికి. సో ఇకపోతే ఇంకా చూస్తున్నట్లు చూడండి చాలా షాప్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. స్టాల్స్ అన్నీ కూడా అలా ఎంటీ పెట్టడం జరిగింది. ఇంకొంతమంది అయితే సర్దుకుంటూ ఉన్నారనమాట. సో వీళ్ళ దగ్గర ఇంకా చూడండి మనకు కావాల్సినవన్నీ కూడా చూడండి, అన్నీ ఉన్నాయి. గంధం కానీ కుంకుమ ఏవేవన్నీ మొత్తం చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మందిరాలు ఉన్నాయి చూడండి, ఉయ్యాలలు ఉన్నాయి, తొట్లు ఉన్నాయి కదా, ఈ విధంగా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. కొప్పాక బొమ్మలు అనమాట ఇవన్నీ కూడా. సో మంచి వుడ్తో తయారు చేశారు. ఇంట్లో హైలైట్ ఏంటంటే నాకు ఈ ఫ్రేమ్స్ బాగా నచ్చేసాయి అనమాట, చాలా బాగున్నాయి. పెయింటింగ్తో వేసిన ఫ్రేమ్స్. సో మనం హాల్లో అలాగే లివింగ్ ఏరియాలో పెట్టుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది చూడడానికి డెకరేటివ్ ఐటెంలో. అండ్ ఇకపోతే మనము ఇలాంటివి లైక్ చూస్తున్నట్లయితే వుడ్తో తయారు చేసిన ఫ్రేమ్స్ ఈ విధంగా వచ్చినవి చూడండి. సో ఈ విధంగా వచ్చి యాక్సెసరీస్కి అనమాట చిన్న చిన్న ఏదైనా పెట్టుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయి చూడండి, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో నాకు ఈసారి ఎక్కువ ఎగ్జిబిషన్లో లైక్ సేల్స్లో ఇవి బాగా నచ్చేసాయి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెన్స్డే పైన కొనుక్కుంటాను నేను ఖచ్చితంగా అయితే. సో ఇంకా ఇక్కడ పోతే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ కూడా చూస్తున్నట్టు సేమ్ అగైన్ మీకు సేల్ సెక్షన్ అయితే ఉంది ఫ్రంట్లో, లైక్ క్లాతింగ్ సెక్షన్ అయితే ఉంది. అండ్ ఎట్ సైడ్ వచ్చేటప్పటికి బెడ్షీట్స్ కాటన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే టాప్స్ అయితే ఉన్నాయి, ఆ తర్వాత స్లిప్పర్స్ ఇంతవరకే ఉందండి. ఇంక రిమైనింగ్ షాప్స్ అన్నీ కూడా ఎన్ని స్టాల్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఇంకా ఒక 20 స్టాల్స్ వరకు ఉన్నాయి, ఇంకా కూడా అవి ఫిల్ అవ్వలేదన్నమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ స్మాల్ వీడియో. సో మీరు ఏదైనా ఈ సేల్ ఉంది అని తెలిసి, సో ఎక్కడో ఉంటాం మనము అక్కడి నుంచి వచ్చి బస్ స్టాండ్ అంటే కొంచెం ఆల్మోస్ట్ కొన్ని ఏరియాస్ దగ్గరే, కానీ ఈ రామ్నగర్ ఏరియా నుంచి వెళ్ళే వాళ్ళకి కొంచెం లాంగే కాబట్టి వచ్చి ఇబ్బంది పడతారు. వెన్స్డే పైన అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు ఓపెన్ అవుతుంది, అప్పుడు వెళ్ళినా కూడా మనకు కావాల్సిన థింగ్స్ ఏదైనా ఉంటే మనం తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా. సో ఇదనమాట ఇవాళ వీడియో. నేను యాక్చువల్లీ ఈరోజు ఓపెన్ ఉంటుందని వెళ్ళాను, బట్ చాలా వరకు అయితే పెండింగ్ పెట్టడం జరిగింది. సో అందుకోసం నేను సింపుల్ వీడియో అయితే ఇప్పుడు చేసి కూడా పెట్టేస్తున్నాను, అప్లోడ్ కూడా చేస్తున్నాను. సో మీకు డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అండ్ అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫుల్ వీడియో చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీరు ఎక్కడున్నా సరే వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి.
సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ మెన్షన్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.